వెల్కమ్ టు బి9 న్యూస్. నిజం మాయిజం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తిలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం వామపక్షాలు నిరసన. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో బంద్ ప్రశాంతం. అంతర్రాష్ట్ర దొంగలముఠ అరెస్ట్. 17,000 నగదు, 5.5 తులాల బంగారం, 13 తులాల వెండి మరియు కారు సీజ్. గాజువాగలో నిరుద్యోగ యువతతో నారా లోకేష్ సమావేశం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మరియు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో దేవినేని ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బంద్ లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కమ్యూనిస్టులతో కలిసి ఏర్పేడు మండల కేంద్రంలో రాస్తా రోకో కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ జగన్ ప్రభుత్వం మద్దతు పలుకుతోందని, ఇది జగన్ చేతగానితనమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం ప్రతి ఆంధ్రుడి బాధ్యత అని, కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గురువారెడ్డి, కృష్ణవేణి, కెవి రమణ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రాజ్యసభలో మరి కేంద్ర మంత్రి కూడా చెప్పారు. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకి చాలా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, పోస్కో కంపెనీ ఒప్పందాలు ఈ విధంగా జరుగుతున్నాయని చెప్తే ఎందుకు దాచిపెట్టారు, ఎందుకు బయట పెట్టలా? 2019లో జరిగిన ఈ ఒప్పందాలు 2021 దాకా ఎందుకు బయట పెట్టలేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళేదో ఆర్టీసీ బస్సులు ఆపేశాం. విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తాడు, ఢిల్లీలో పాదయాత్ర చేయడం, ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చోడు, లేదంటే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళడం, కానీ విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తాడు, విశాఖపట్నాన్ని అమ్మేస్తాడు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేస్తాడు. ఇష్టారాజ్యంగా ఇప్పుడు చూడండి, ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, కూరగాయలు కావచ్చు, నిత్యావసరకు కావచ్చు, మొత్తం కూడా అన్నీ కూడా ఇష్టారాజ్యంగా పెరిగిపోయాయి. జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా ఎక్కడైనా విన్నావా? బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చి పోలీసులు, కొంతమంది పోలీసులు, కొంతమంది రెవెన్యూ అధికారులు మరి కట్టంలో కలపడం ఎక్కడైనా చూసావా? లేకపోతే తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి 25 కట్టాల్సిన కట్ట 28 కడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్కి 25 కట్టాల్సిన కట్ట 22 కడతారు, 50 కాదు, 100కి 12, 1000కి 120. ఈ విధంగా ఒక ఇద్దరు వ్యక్తులు కౌంటింగ్కి వెళ్ళిన వాళ్ళు చెప్పారు. జిల్లా స్థాయిలో పై అధికారులు మాతో ఈ పాపాలు చేపించారు, ఈ తప్పుడు పనులు చేపించారు. గుర్రాజపాలెంలో ఒక ఆడకూతురు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు బయటకు వచ్చి మీరెవరో తప్పు చేయమాకండి, మీరెవరో ప్రాణాలు తీసుకోమాకండి, ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి, కొంతమంది రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టి ఇష్టారాజ్యంగా కట్టలు కట్టేసి, మూలపాడులో కరెంటు పోద్ది, ఏతనకొండలో కరెంటు పోద్ది, పొందుగుల్లో కరెంటు పోద్ది, అన్నారావుపేటలో కరెంటు పోద్ది, శ్రీరాంపురంలో కరెంటు పోద్ది, ముచ్చినపల్లిలో కరెంటు పోద్ది. శాసనసభ్యుడు చెబుతున్నాడు కరెంటు పోతుంది, పోతే ఏంటంటున్నాడు అంటే కౌంటింగ్ జరిగేటప్పుడు కరెంటు పోద్ది. వార్డు సభ్యులు ఓట్లు లెక్క పెట్టకుండానే ప్రెసిడెంట్ ఓట్లు రోడ్డు మీద బల్ల మీద పోసేస్తారు. ఈ విధంగా మీడియా మిత్రులు ఎవరో కౌంటింగ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. వీళ్ళ అక్రిడిటేషన్ కార్డులు కూడా వీళ్ళకి ఎవరు, వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు, జర్నలిస్టులు కూడా చెప్పే పరిస్థితి లేదు. కౌంటింగ్ దగ్గరికి పంపించారా, పనిచ్చారా? 3 విడతల్లో పోనేవాళ్ళ, 4వ విడతలో కూడా అన్నారావుపేటలో లంబాడి సోదరుల్ని ఏ విధంగా లాఠీ చార్జీలతో కొట్టారు, పొందుగుల్లో ఏ విధంగా కొట్టి ప్రకటించుకున్నారనేది ఇవాళ జిల్లా మొత్తం తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. ఏదైనా సరే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యమంలో ఏదైతే ప్రైవేటీకరణని అడ్డుకోవాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి అని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్లో ఈ కార్యక్రమంలో విజయవాడలో మన పార్టీ సానుభూతి పనుల్ని, కార్యకర్తల్ని,
నాయకుల్ని అఖిల పక్ష ఉద్యమం చేస్తూ ఉంటే ఇవాళ పోలీసులు అడ్డగోలుగా లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రం యొక్క సమస్య ఇది. తెలుగు వాళ్ళ బలిదానాలతో త్యాగాలతో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని మేము కాపాడుతుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమంలో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలా? సొంత గనులు కావాలని 28 మంది ఎంపీలు ఉండి పోరాటం ఎందుకు చేయట్లా? వాళ్ళు ముఖ్యమంత్రి ఉత్తరం రాసి తాడేపల్లి రాజప్రసాదంలో పడుకుంటున్నాడు. ఇంటింటికి రేషన్ తీసుకొస్తానని చెప్పి మండు టెండలో బళ్ళు రోడ్డు మీద పెట్టి మహిళల్లో వృద్ధులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంతా కూడా మండు టెండలో క్యూ లైన్లో మరి వాళ్ళు బియ్యం తీసుకునే పరిస్థితి వచ్చింది. కందిపప్పు పెంచారు, మరి పంచదార పెంచారు. సబ్బు బియ్యం తీసుకోవాలంటే సబ్బు బిళ్ళ కొనాలి, బియ్యం తీసుకోవాలంటే కందిపప్పు కొనాలి, బియ్యం తీసుకోవాలంటే పంచదార కొనాలి. ఈ విధంగా విస్తారాక్యంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఆస్తి పన్ను పెంచేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ వార్డులో పిఠాపురం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థులు చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వర్మ మాట్లాడుతూ గడిచిన 2 సంవత్సరాలలో పిఠాపురం పట్టణానికి వైఎస్ఆర్సీపీ చేసింది ఏమలేదని అంతా శూన్యమని ఎద్దేవా చేశారు. కాబట్టి పిఠాపురం అభివృద్ధి చెందాలంటే ఓటర్లందరూ తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనపరెడ్డి రాంబాబు, సత్యబాబు, మల్లవరపు నగేష్, నూతాటి ప్రకాష్ తదితర తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. మన ఎన్నికల గుర్తు సైకిల్. ఎనిమిది 10 11 మరి 8వ వార్డు సంబంధించి దగ్గర 2.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మా ఏంలో. అలాగే వాళ్ళకి మంచినీటి సమస్య ఉంటే 48 లక్షలు టెండర్ పిలిచి కౌన్సిల్ తీర్మానం అయ్యాక పనులు ప్రారంభించాక రైల్వే క్రాస్ లైన్ దగ్గర పర్మిషన్ గురించి ఆగడం వలన పనులు ఆగినాయి తప్పితే అందులో వైసీపీ పార్టీకి ఏ విధమైన భాగస్వామ్యం లేదు. ఈరోజు ఈ 11వ వార్డు కానీ మిరపగాయల వీధికి సంబంధించి మేజర్ డ్రైన్ 40 లక్షలు ఎట్టి డ్రైన్ మెయిన్ రోడ్ నుంచి వేయడం జరిగింది. ఎంచేంటే మునిగిపోకుండా అలాగే రోడ్స్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసాం ఈ పట్టణాన్ని. నేను ఒకటే ఎమ్మెల్యేని అడుగుతున్నా, కాపు కళ్యాణ మండపం ఎందుకు రద్దు చేశావు? అలాగే ఆ వైశ్య కళ్యాణ మండపం ఎందుకు రద్దు చేశారు? బ్రాహ్మణ కళ్యాణ మండపం ఎందుకు రద్దు చేశారు? ముస్లిం కళ్యాణ మండపం ఎందుకు రద్దు చేశారు? బీసీ కళ్యాణ మండపం ఎందుకు రద్దు చేశారు? ప్రతి వర్గానికి 1 కోట్ల రూపాయల విలువైన గవర్నమెంట్ స్థలం ఇచ్చి ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చిన ఘనత మాది. కౌన్సిల్ తీర్మానాలని టెండర్లు పిలిచారు, ఎందువల్ల రద్దు చేశారో మీరు ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఆ వర్గాలంటే మీకు ఇంట్రెస్ట్ లేదనా? ఈవేళ ఆ వర్గాలకు అవసరం లేదనా? అదొకటి ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి. నేను గెలిచినా ఓడినా ఎప్పుడూ ప్రజలతోటే ఉన్నా, పిఠాపురం నగర సంస్థలతోటే ఉన్నా. 20 కోట్ల రూపాయలతో మంచినీళ్ళ కార్యక్రమం తెచ్చి 2 పూట్ల మంచినీళ్ళు ఇచ్చి కార్యక్రమం చేసింది వర్మ. అలాగే పారిశుధ్యానికి కావలసిన జేసీపీలు కానీ స్వచ్ఛ భారత్ లారీలు కానీ ఈవేళ టౌన్లో తిరిగి పారిశుధ్యం ఉందంటే దానికి కారణం వర్మ. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోండి. 2 సంవత్సరాలు పరిపాలనలోకి వచ్చారు, గుప్పుడు సిమెంట్ పోయలేదు. ఎక్కడన్నా దమ్ముంటే నేను చర్చకు సిద్ధం. ఏది ఎక్కడ ఏది చేసినా నేను తెచ్చిన నిధులు మిగులు నిధులతోటే మొదలు పెట్టారు తప్పితే ఈయన స్థాయిగా 1 రూపాయి తేలేదు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం, అలాగే కుక్కటేశ్వరం టెంపుల్ 10 కోట్లు డిపిఆర్ చేసి 2.5 కోట్లు నిధులు తెచ్చాం, వెంకటేశ్వరం టెంపుల్ 5 కోట్లు తెచ్చాం, కుంతిమాధస్వామి టెంపుల్ 50 ఎకరాల పొలం వెనక్కి ఇప్పించాం. ఇదే కాకుండా గడియార స్తంభం, అదే కాకుండా సెంట్రల్ లైటింగ్,
ఇన్ని రకాల అభివృద్ధి ఉప్పాడ జంక్షన్ నుంచి మరి హైవే వరకు దోలసంద మీదుగా సిమెంట్ రోడ్డు 7.5 కోట్లతో శాంక్షన్ చేసి పనులు మొదలెడితే ఎందుకు ఆపారు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. అలాగే దోలసంద నుంచి ఇటు రాజేశ్వరి పార్క్ వరకు 60 లక్షల రూపాయలతో మేము రోడ్డు శాంక్షన్ చేసి టెండర్ వచ్చి కాంట్రాక్టర్ పనులు మొదలెట్టాక పనులు ఎందుకు ఆపారో కూడా ఎమ్మెల్యే చెప్పాల్సిన బాధ్యత ఉంది. 900 ఇళ్ళు పేదవాళ్ళకి ఇచ్చాం, ఆ పేదవాళ్ళ ఇళ్ళు ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారో ఎమ్మెల్యే కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈవేళ ఎక్కడో గ్రామంలో పట్టాలు ఇచ్చి 40 కోట్ల అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేని మీరు ఆలోచించాలి. మళ్ళీ తెలుగుదేశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోని నగరంలోనే ఇల్లు కట్టిస్తాం. రెండవది, ఏదైతే ఇంటి పన్నులు పెరిగాయో అది మొదటి తీర్మానం మున్సిపాలిటీలో జరుగుద్ది, పన్నులు పెరగకుండా తెలుగుదేశం పార్టీ తీర్మానం చేస్తుందని చెప్పి తెలియజేస్తాం. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ పార్టీలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో దూలిపాల వెంకటరమణ, ఉంగరాల బూరిబాబు, లక్ష్మణ్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగంతో 66 గ్రామాల ప్రజలు 22,000 ఎకరాల భూమిని విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఇవ్వడం జరిగిందని, ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సరైన నిర్ణయం కాదని, విశాఖ పరిశ్రమను కాపాడుకోవడానికి తమ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామేశ్వరి, సుబ్బలక్ష్మి, సుజాత కుమారి, శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బంద్ నిర్వహిస్తా ఉన్నాం. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సంపూర్ణ బంద్ జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అన్ని పార్టీలు, అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఈ రోజు సంపూర్ణ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. 32 మంది బలిదానంతో 66 గ్రామాల ప్రజలు 22,000 ఎకరాల భూమిని విశాఖ ఉక్కు కోసం నిస్వార్థంగా ఇవ్వడం జరిగింది. అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నేడు కేంద్ర ప్రభుత్వం కోస్క కంపెనీకి కట్టబెడతా ఉంది. 2 లక్షల కోట్ల పైగా విలువ చేసే ఈ విశాఖ ఉక్కు ఆస్తిని కేవలం 6,000 కోట్లకు అత్యంత దారుణంగా తారు చౌక ఈ మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతా ఉంది. 32 మంది బలిదానంతో సడలుకున్న ఈ ఆంధ్రుల 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం ఇలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కానివ్వని చెప్పేసి ఖబర్దార్ మోడీ అని చెప్పేసి కార్మిక సంఘాలన్నీ కూడా హెచ్చరిస్తా ఉన్నాయి. 66 గ్రామాల ప్రజలు 22,000 ఎకరాల భూమిని నిస్వార్థంగా ఇస్తే ఈ రోజు విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. అలాంటి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దక్షిణ కొరియాలో ఉన్న పోస్కో కంపెనీకి దారాదత్తం చేస్తా ఉంది. 2 లక్షల కోట్ల విలువైన ఈ విశాఖ ఆస్తిని కేవలం పోస్కో కంపెనీకి. గాజువాకలో నిరుద్యోగ యువత మరియు విద్యార్థులతో సమావేశమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గాజువాకలో నిరుద్యోగ యువత మరియు విద్యార్థులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ యువతకు ఎలాంటి సహాయమైనా చేయడానికి నేను ముందుకు వస్తానని తెలిపారు. అలాగే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెస్తానని నమ్మబలికి నేడు బీజేపీ చేతిలో కీలుబొమ్మ అయిపోయాడని ఎద్దేవా చేశారు. I completed my MPharm C MBA. Sir, I'm talking about APPS, sir. APPS, yeah. Okay, yes. Sir, పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం APPS వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తామనేసి, అది కూడా సంవత్సరం మొదటి నెల జనవరిలోనే అని ప్రకటించారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు పైన అవుతుంది. అతి లేదు, గతి లేదు, అసలు వస్తుందో రాదు తెలియదు. 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయకుండా మేనమేసలు లెక్కేస్తున్నారు. ఎందుకు సార్ యువతను ఇలాగా మాయ మాటలు చెప్పి మబ్బిపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకుంటారు? చేతకాలం లేనప్పుడు వాళ్ళు హామీలు ఇవ్వకూడదు సార్.
ఎప్పుడో మా ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస గారు ఉన్నప్పుడు మా కాన్స్టిట్యున్సీలో జాబ్ మేళాలు పెట్టేవారు సార్. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది సార్, జాబ్ మేళా కాదు కదా, అసలు ఏ మేళ కూడా లేదు సార్. ఎంతోమంది ఉద్యోగాలు లేక వలసలు వెళ్ళిపోతున్నారు సార్, మా ఊర్లో సాక్షిని సార్. మా చుట్టూ కంపెనీలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు లేవు సార్. 75% రిజర్వేషన్ అన్నారు, లోకల్ రిజర్వేషన్ ఎక్కడ సార్? అది జీవోళ్ళకే మాత్రం పరిమితం సార్, స్థానికంగా అయితే ఏమీ రూల్ అవ్వట్లేదు సార్. తర్వాత సార్, మొన్న నేను సోషల్ ఫేస్బుక్లో చూశాను సార్, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు విజయసాయి రెడ్డి గారు 1,000 10,000 అనుకుంటారు సార్, ఉద్యోగాలు ఇస్తానండి. మరి మా పరిస్థితి ఏంటి సార్? మా గురించి ఎవరు ఆలోచిస్తారు సార్? వాళ్ళకి ఓట్లేసిన పాపానికి మమ్మల్ని రోడ్డు మీదకి లాగేస్తారా సార్? మరి మా గురించి కూడా ఆలోచించాలి కదా సార్, మాకు ఎవరు ఇస్తారు సార్ ఉద్యోగాలు? మీ కార్యకర్తలు మీరు ఇచ్చుకుంటే మేమెందుకు సార్ ఇంత ఉన్నతమైన చదువులు చదివి ప్రభుత్వం నోటిఫికేషన్ కోసం కాళ్ళు అరిగిపోయినట్టు తిరగాలి సార్? ఎంత కావాలో ఎలా ఉండాలి సార్? చూడండి సార్, గడ్డాలు ఎలా పెంచాను, ఇంటి దగ్గర తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు అవ్వలేక ఇంటి దగ్గర తల్లిదండ్రులకు భారం అయ్యి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. మీరైనా స్పందించి గవర్నమెంట్ ప్రెజర్ తెప్పించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ ఇంటరాక్టింగ్ అవుతుంది సార్. నా డిఎస్సి విషయంలో జగన్ రెడ్డి గారు హామీ ఇస్తాం, కరెక్ట్, మీరే చెప్తున్నారు. పాదయాత్రలో ఆయన హామీ ఇచ్చారు, ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకటిస్తాం, వేకెన్సీలు అన్నీ చెప్తాము, అది భర్తీ చేస్తామని. 2 సంవత్సరాలు ఒక్క డిఎస్సి చేయలా. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి ద్వారా 17,000 మందికి మనం ప్రభుత్వం పరంగా ఉద్యోగాలు కల్పించాం, అది 1. ఇప్పుడు పోరాడాలి 100%, ఎందుకంటే ఆయన వాగ్దానం చేశారు. మాట తప్పం మడమ తిప్పం అంటారు, మళ్ళీ మాట తప్పమే కదా, మడమ తిప్పమే కదా. దీనిపైన పోరాడాల్సిన అవసరం ఉంది, కలిసికట్టుగా మనందరూ ఉద్యమించాల్సిన అవసరం ఫస్ట్. సెకండ్, 75% రిజర్వేషన్ ఫర్ లోకల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. 75% రిజర్వేషన్ అనేది మొదలుపెట్టింది జగన్ రెడ్డి. ఇప్పటికీ 4 రాష్ట్రాల్లో అది ప్రకటించారండి, 4 స్టేట్స్ హావ్ అనౌన్స్డ్ 75% రిజర్వేషన్ ఫర్ లోకల్స్. రేపు ఇదే 29 అంటే మిగిలిన అన్ని రాష్ట్రాలకు వెళ్తే మన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మనం ఇప్పుడు ఇక్కడ చదువుకుని మనం కర్ణాటకకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తాం, అంటే హైదరాబాద్కి వెళ్తాం, చెన్నైకి వెళ్తాం, లేదంటే NCR వెళ్తాం, అక్కడ మనం పనిచేస్తాం. ఇప్పుడు సింపుల్గా అందరూ 75, హర్యానా ప్రకటించింది 75% లోకల్ రిజర్వేషన్స్, కర్ణాటక కూడా పెట్టబోతుంది, ఇంకా అందరిటో ప్రకటిస్తే మన భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దాని బదులు నేనేమన్నానంటే పెద్ద ఎత్తున పరిశ్రమలు మీరు ప్రోత్సహించండి. సింపుల్గా ప్రశ్న అడుగుతున్నాను, పరిశ్రమ తీసుకొచ్చి సపోజ్ చిత్తూరు జిల్లాకు నేను తీసుకొచ్చి ఒక సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ, అడిగిన కేరళ వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటాడా పనిచేసడానికి? ఆంధ్రులకి ఇస్తాడు. ఎక్కడైతే మనకు అనుభవం లేదో, అంటే మేనేజర్ ల్యాంక్, ఒక ఉదాహరణకు ఫాక్స్కాన్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫాక్స్కాన్, ఇక్కడ మీరు వాడే షామి సెల్ ఫోన్లు అన్నీ తయారయ్యేది శ్రీ సిటీలో ఫాక్స్కాన్లో. అక్కడ 14,000 మంది మహిళలు పనిచేస్తారు, ఓన్లీ ఉమెన్ ఆన్ ద షాప్ ఫ్లోర్, 14,000 ఉమెన్ వర్క్, అన్బిలీవబుల్. మేనేజర్ అంటే షిఫ్ట్ మేనేజర్కి స్థాయికి ఎవరు లేరు మన దగ్గర, ఎందుకంటే మనకు అలవాటు లేదు మ్యానుఫ్యాక్చరింగ్. సో తమిళోళ్ళు తీసుకొచ్చి పెట్టారు, కానీ ఎప్పుడైతే 2 సంవత్సరాల దాకా మనోళ్ళు సామర్థ్యం పెరిగిందో వాళ్ళకే ప్రమోషన్ ఇచ్చారు. సో నేనేమంటానంటే ఎక్కువ పరిశ్రమలు తీసుకున్నాను ఆంధ్ర రాష్ట్రానికి. 75% అనేది షార్ట్ కట్, సింపుల్ షార్ట్ కట్, పని చేయకుండా ఆగింట్లో కూర్చుని మిమ్మల్ని మబ్బెట్టేదానికి 75% నేను చేస్తాను రిజర్వేషన్, అదిగో వచ్చేస్తే ఉద్యోగాలు చెప్తాం. చాలా తేలిక, మీరన్నారు చెప్పాడు మనిషి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాడు, ఇప్పుడు అక్కడనే ఉంటాడు, మీరు ఎక్కడ అడుగుతారా అని ఇప్పుడు చూడండి. సో ఆ రాష్ట్రాలు మన అవకాశాలు కోల్పోతున్నాం, మన రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు, అది చాలా ప్రమాదం, వేర్ హెడింగ్ టు అ వెరీ డేంజరస్. ఇదే స్పీడ్లో కానీ ఆంధ్ర రాష్ట్రం వెళ్తే, మార్క్ మై వర్డ్స్,
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అరకు లోయలో వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ చిన్నారావు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రసాద్, రామ్ ప్రసాద్, విజయ్ కుమార్, కళావతి తదితర వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెలిలో జనతా మెడికల్ షాప్ లో షట్టర్ పగలగొట్టి నగదు ఇతర సామాగ్రిని దొంగిలించిన కేసులో సీసీ కెమెరాల ఆధారాలతో దొంగల ముఠాను ఛేదించిన పోలీసులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రతన్ కుమార్ మాట్లాడుతూ వీరిపై గతంలో బెంగళూరులో, కర్నూలులో కేసులు నమోదైనట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంతో నిందితుల్లో ఇద్దరిని పట్టుకుని రిమాండ్ కు పంపగా ఒకరు పరారైనట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఆలంపూర్ ఎస్ఐ వెంకటరామయ్య, సిఐ చంద్రశేఖర్, ఆర్ఎస్ఐ జగన్మోహన్ లను ఎస్పీ రతన్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వచ్చేసి దొంగతనాలు చేస్తూ ఉంటారు. దొంగలించినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొచ్చేసి కర్నూలులో ఉన్నటువంటి ఒక లేడీకి అక్కడ అమ్మడం జరుగుతుంది. ఆమె ద్వారా అమ్మించడం జరుగుతుంది. ఆమె కూడా వీరి దొంగలందరితో కూడా పరిచయం. సో ఆ విధంగా ఆమె కూడా దీంతో ఇన్వాల్వ్ అయింది. ఆమె ద్వారా కొంత వస్తువులు అన్నీ అమ్మించారు. మన టీం వెళ్ళి ఈ కారును ఈ వ్యక్తిని పట్టుకున్న తర్వాత కర్నూలుకి వెళ్ళి ఆ అమ్మాయిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె దగ్గర కూడా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీరిద్దరి వద్ద మనం సీజ్ చేసినటువంటి వస్తువులు ఇప్పటి వరకు అయితే 5.5 తులాల బంగారం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వివిధ పార్టీల నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, అలాగే పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలని కూడా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధూళిపూడి వెంకటరమణ, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొని బంద్ను జయప్రదం చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరులో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సిఐటియు కడప జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును అతి చౌకగా విదేశీ బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టడానికి తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలని, అలాగే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సిఐటిఐటిఎస్ లాంటి సంఘాలు రాష్ట్ర బంధుకు పిలిపించాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని 32 మంది ఆత్మత్యాగ ఫలితంగా వచ్చినటువంటి విశాఖ ఉక్కు లక్ష మందికి ఉద్యోగం ఇచ్చే ఉక్కుని ఈ రోజు స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి పాత్ర లేనటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి పోస్కో కంపెనీ ప్రైవేట్ వాడికి 5,000 కోట్లకు అమ్ముతున్నాడు. 2,00,000 కోట్లు నిలువ చేసే ఫ్యాక్టరీని ఈ దేశాన్ని అమ్ముతున్నాడు చాలా దుర్మార్గంగా. అందుకనే ఈ బీజేపీ గతంలో మనకు ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు, కడప ఉక్కు పరిశ్రమ కడతాడు, కట్టకుండా హామీ అమలు చేయకుండా ఈ రోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో కడప స్టీల్ ప్లాంట్ కట్టాలని, ఇది రాయలసీమ హక్కు వెనుకబడే ప్రాంతాలకు అని చెప్పని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఈ రోజు ప్రత్యేక హోదాను అమలు చేయకుండా మోసం చేస్తూ ఉన్నాడు, ఉపాధి నిరుద్యోగం పెరుగుతూ ఉంది. అందుకే ఈ రోజు
ఈ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా కారు చౌకగా ప్రైవేట్ వాళ్ళకు పెట్టుబడిదారులు కమ్మేస్తున్నాడు, దేశ ద్రోహాన్ని కమ్ముతున్నాడు, టాటా బిర్లా కార్పొరేట్ రంగాలు కమ్ముతున్నాడు. 50 లక్షల మంది రోజు 90 రోజులకు 3 నెలల నుంచి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తామంటే పట్టించలేదు. దుర్మార్గంగా ఈరోజు ప్రజలపైన వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చాడు, రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థల ప్రైవేట్ వాడు కమ్మేస్తూ ఉన్నాడు, దేశ ద్రోహాన్ని పలుకుతాడు. అందుకనే దేశ ద్రోహులైనటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ హటావో హటావో అని ఉద్యమించాలని చెప్పని మేము ఈ సందర్భంగా పిలువిస్తున్నాం. దాంట్లో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలని ఈరోజు అధికార పార్టీ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తమ వైఖరి ప్రకటించాలి, మద్దతులు పాల్గొనాలి, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పోరాటం చేయాలి, జనసేన ప్రశ్నించే పార్టీ పోరాటం చేయాలి. వీళ్ళు ముగ్గురు పోటీ పడి మద్దతు వాళ్ళకు బీజేపీ మద్దతు అంటే వీళ్ళు కూడా దేశ చరిత్రలో మిగిలిపోతారని హెచ్చరిక చేస్తున్నాం. ప్రతిపక్షాలు వామపక్షాలు చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్దిల్లాలి కార్మికుల ఐక్యత. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 11వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లా ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణదాస్, స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పాల్గొని వైఎస్ఆర్సీపీ బలపరిచిన ప్రవీణ్ కు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంబచోడవరంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ పార్టీలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ బంద్ లో వివిధ రాజకీయ పార్టీలతో పాటు విద్యా సంస్థలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రజల గుండె చప్పుడు అని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతి తెలుగువాడు వ్యతిరేకించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాట్లాడుతూ మిత్రపక్షమైన బీజేపీ తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకం కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు అడబాల బాపిరాజు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను నిలుపుకోవడానికి తమ ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్ధమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, రైతు కూలీ సంఘం నాయకులు బాలరెడ్డి మరియు టీడీపీ జనసేన కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ఎన్ని పాల్గొంటున్నాయి, దయచేసి కారణం ఏంటంటే 35-40 సంవత్సరాల క్రితం మన విశాఖ ఉక్కు గురించి ఆంధ్రుల ప్రాణ త్యాగాలు చేసి రక్తం దారిపోసి మరి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ చేత విశాఖలో మరి శంకుస్థాపన చేసేదాక మనం వదిలిపెట్టలేదు. దీని వెనకాల ఎంతో మంది కార్మికులు, పెద్దలు కూడా ప్రాణ త్యాగాలు చేశారు, అది ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వంలో మోడీ అధికారంలో వచ్చిన మరి ఇన్ని సంవత్సరాల తర్వాత విశాఖ ఉక్కుని ప్రవేశించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి దాంట్లో భాగంగా ఈవేళ విశాఖపట్నంలో ఇంచుమించి 20 రోజుల నుంచి అక్కడ నిరాహార దీక్షలు, అలాగే ర్యాలీలు, అన్ని ఆత్మాలు ఎన్నో చేస్తున్నారు. దానికి మనం సంఘీభావంగా మరి రంపచోడవరంలో మరి మిత్రపక్షాలందరూ కలిసి ఈవేళ విశాఖ ఉక్కుని మరి ప్రైవేటీకరించకూడదు, ప్రైవేటీకరిస్తే మేము ప్రాణ త్యాగానికి సిద్ధమని కార్మిక మొక్కవంత కోడై కూస్తుంది. కాబట్టి మీరందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తిలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం వామపక్షాలు నిరసన. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో బంద్ ప్రశాంతం. అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్, 17,000 నగదు, 5.5 తులాల బంగారం, 13 తులాల వెండి మరియు కారు సీజ్. గాజువాగలో నిరుద్యోగ యువతతో నారా లోకేష్ సమావేశం.